ఒకటి గుర్తుంచుకోవాల్సింది అంటే నరకం నుంచి ఎలా బయటపడాలని కూడా ఒకటి నేర్చుకుందాం. ఒకవేళ నరకంలోకి వెళ్ళినా కానీ అది ఎలా బయటపడాలని ఒక పాయింట్ నేర్చుకుందాం అన్నమాట. ఏమిటి అంటే, ఆ పద్మసంభవుడు అనే మాస్టర్ ఏం చేస్తాడు అంటే, అతను ఒక అతను మన ఈ క్రీస్తు శకం తర్వాత అంటే ఒక 1300 సంవత్సరాల క్రితం అనుకుంటారు. క్రీస్తు శకం అంటే ఏడి 700 ఇయర్స్ అంటే 1300 ఇయర్స్ బ్యాక్ అతను ఒక బుక్ రాశాడు అన్నమాట. అంటే టిబెటన్ ద బుక్ ఆఫ్ డెడ్ అనే ఆ బుక్ ఆ బుక్ పేరు, ద బుక్ ఆఫ్ డెడ్, చనిపోయిన వాళ్ళ బుక్ అనమాట. ఓకే, చనిపోయిన వాళ్ళు, చనిపోవాల్సిన వాళ్ళు, అసలు ఏం చనిపోయిన తర్వాత ఏమవుతారు, ఆ పాయింట్స్ అన్నీ కూడా అందులో రాశారన్నమాట. అందులో ఒక క్లియర్గా ఆయన రీసెర్చ్ చేసి ఆ పాయింట్స్ రాసి, అది ఆ కాలమానంలో అక్కడ ప్రజలు ఇంకా రెడీగా లేరు అవి చదివి నేర్చుకుని ఆచరణలో పెట్టి ఎదగడానికి వాళ్ళకి ఇంకా రెడీగా లేరు అని చెప్పేసి ఆయన ఏం చేశారు, బుక్ దాచిపెట్టేశారు. అప్పుడే 1300 సంవత్సరాల క్రితం దాచిపెట్టి ఇది సమయం వచ్చినప్పుడు ఈ బుక్ బయటపడుతుందని చెప్పారన్నమాట. చెప్తే ఇప్పుడు ఒక కొన్ని కొన్ని సంవత్సరాల క్రితము అంటే 1900s, ఇప్పుడు 2000 ప్లస్లో ఉన్నాం కదా, 1938లో 40లో ఆ సంవత్సరంలో ఒక ఆయనకి ఇండియా, చిత్రగుప్తుడు చిత్ర మాస్టర్, ఎస్, అయితే ఒకతనికి ఇండియాలో అతని కళలు రావడం స్టార్ట్ అయింది అనమాట. ఈ పర్టికులర్ ఒక దారి కనిపిస్తుంది, అలా వెళ్ళు వెళ్ళు నేపాల్ వైపు అని వస్తుంది సరే అనేసి అలా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అదే కళలో అదే రోజు దారి కనిపిస్తుంది ఏంటా అనేసి అలా ఓకే అటు అటు తిరగడం స్టార్ట్ చేస్తారు. తిరుగుతూ నేపాల్కి వెళ్ళాలి అనిపిస్తుంది సార్, నేపాల్కి వెళ్ళారు. అప్పుడు కళలో కనిపించే దారి కనిపించింది, అరే ఇదేదో బాగుంది అనేసి ఆ కళలోకి వెళ్ళారు. దారి రోజు వెళ్ళి ముందుకు వెళ్ళి 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 అక్కడ ఒక చోట ఒక రాళ్ళ కుప్ప ఉందన్నమాట. ఆ రాళ్ళ కుప్ప అప్పుడు ఆటోమేటిక్గా ఈ రాయి ఈ రాళ్ళు ఏమైనా ఇలా తవ్వుకుంటూ వెళ్ళాలి, ఒక రాయి తర్వాత ఒక రాయి తీయాలి అనేసి ఆయనకి అనిపించడం, ఆ కళలో చూడడము, అలా రాళ్ళు తీస్తుంటే లాస్ట్గా అక్కడ ఒక బుక్ దొరికింది అనమాట, టిబెటన్ బుక్ ఆఫ్ డెడ్ అనమాట ఆ బుక్ పేరు. ఆ బుక్ తీసుకెళ్ళి ఆయన మన టిబెట్ లాంగ్వేజ్లో ఉంది కదా అక్కడ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసి ఇంగ్లీష్లో రాసి ఇప్పుడు ఫేమస్ అయిందన్నమాట. దాని లోపల కొన్ని పాయింట్స్ చెప్పారన్నమాట ఆయన. పద్మసంభవుడు అంటే ఆయన చాలా గొప్ప మాస్టర్, బోధి ధర్మ ఎలా అయితే చైనాకి వెళ్ళి అక్కడ బుద్ధిజంని మళ్ళీ అంతా స్ప్రెడ్ చేస్తారో, పద్మసంభవుడు ఎలా అంటే తను టిబెట్లోకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ చాలా బుద్ధిజంని కానీ మన మెడిటేషన్ కానీ ఇంకా చాలా రాజ్యాన్ని ఒక బ్యాలెన్స్ చేయడం కానీ దుష్ట శక్తుల నుంచి కాపాడడం కానీ అలాంటివన్నీ ఎన్నో చేశారన్నమాట. ఓకే, సో అప్పుడు ఆ టిబెట్లోకి వెళ్ళినప్పుడు అప్పుడు రెండు స్ట్రాంగ్ దుష్టశక్తి అంటే ఈ భూతాలు అనేవి ఉంటాయి కదా, భూతాలు, ఈ దయ్యాలు ఇలాంటివి, అవి ఏంటంటే రోజు రోజుకి వాటి పవర్ పెరిగిపోయి ప్రతి 100 సంవత్సరాలకి బతుకుతూ ఉంటాయి, వాటికి కొంచెం చిన్న పవర్ వస్తుంటుంది. అలా అలా జనరల్గా ఒక 200 సంవత్సరాలు 1000 సంవత్సరాలు వెళ్ళిపోతుంటారు కానీ కొంతమంది వాళ్ళు చాలా పవర్ఫుల్గా అయిపోయారు అనమాట. ఒకరి ఇద్దరు ముగ్గురు దయ్యాలన్నమాట చాలా పవర్ఫుల్గా అయిపోయి చాలా ప్రజల్లో చాలా ఇబ్బంది పెట్టడం కూడా స్టార్ట్ అయిందనమాట. అలా స్టార్ట్ అవుతే ఎలా ఇబ్బంది పెడతారో అవి కూడా నేను చెప్తాను ఇప్పుడు. వాటి నుంచి ఇబ్బంది నుంచి మనం ఎలా అవేర్నెస్ బయటికి రావచ్చు అని కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. చిన్న చిన్న పాయింట్ వస్తుంది, అర్థం చేసుకుంటే మనకు భలే యూస్ఫుల్గా ఉంటుంది. మన నిత్య జీవితంలో మన దయ్యాలు కానీ అవన్నీ భూతాలు కానీ మనల్ని అఫెక్ట్ చేస్తున్నాయా, ప్రేతాలు కానీ అఫెక్ట్ చేస్తే మనం అఫెక్ట్ కాకుండా ఎలా ఉండాలి అని కొంచెం నేర్చుకోవచ్చు. చాలా ఈజీ ఉంటుంది ప్రాసెస్ నేర్చుకుంటే, జ్ఞానం ఉంటే. జ్ఞానం వల్ల చెప్పాను కదా అసలు ఎంతో మనకు లాభం ఉంటుంది అనమాట. ఓకే, ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల మనకు ఆధ్యాత్మికంగా మన జీవితంలో బాగా నిత్య జీవితంలో కానీ మనకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది.